हाय फ्रेंड्स, वेलकम बैक माय चैनल। प्लीज लाइक वीडियो, शेयर, सब्सक्राइब माय चैनल। इप्पुडु उन्न जनरेशन लो लेडीस मरियु जेंट्स एन्नेन्नो ब्यूटी पार्लर्स की वेल्ली रकरकाल हेयर स्टाइल्स कोसम, रकरकाल वेरैटीलु कोसम एंतो कष्टपड़ी तम हेयर नि अंदंगा मलचुकोवडं कोसम जेल्लु वाडुतू उंटारु। अलांटि जेल्स नि मनं सुलुवुगा ఇంట్లోనే తయారు చేసుకుంటే బ్యూటీషియన్స్కి వెళ్ళే పని మనకు తగ్గుతుంది। ఇప్పుడున్న స్పీడ్ జనరేషన్ ఆఫీసులో వర్క్ చేసుకుని చాలా అవస్థలు పడి కష్టపడి ఇంటికి వచ్చాక తిరిగి మళ్ళీ తమ హెయిర్ కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి ఎంతో టైంని వెచ్చిస్తూ ఎంతో వ్రయప్రయాసలు పడి చాలా ధనాన్ని ఖర్చు పెట్టుకున్నారు। అలాంటి బ్యూటీ టిప్స్ని ఇంట్లోనే ఇప్పుడు మనం పాటిద్దాం। హెయిర్ స్మూత్నెస్ కోసం మార్కెట్లో చాలా వరకు జెల్లు కొంటున్నారు। ఆ జెల్స్ ని ఇప్పుడు మన ఇంట్లోనే తయారు చేసుకుందాం। స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో 2 గ్లాసుల వాటర్ పోయాలి। ఈ 2 గ్లాసుల వాటర్ పోసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ తో ముందుగా తీసుకున్న అవిసె గింజలు, ఇవి మనకి మార్కెట్ లో దొరుకుతాయండి, సూపర్ బజార్ లో గాని మార్కెట్ లో గాని దొరుకుతాయి, లేదంటే వనమూలికలు దొరికే షాపులో కానీ అంటే ఆయుర్వేదం షాపులో కానీ ఇవి దొరుకుతాయి। వీటిని మనం పొడిని చేసుకొని పెట్టుకోవాలన్నమాట, అంటే పౌడర్ అంటే మరీ పౌడర్ కాకుండా కొంచెం గింజల్ని దంచాలి। ఇలా దంచడం వల్ల బాగా స్పీడ్గా అవుతుందన్నమాట। వీటిని పూర్తిగా నీటిలో కలపాలి। ఇవి మనకు ఎలా ఉంటాయంటే ఈ అవిసె గింజలు గోధుమ గింజల టైప్లో ఉంటాయి। ఒక పావు గంట 20 నిమిషాల పాటు వాటర్ని బాగా మరగనివ్వాలి। ఇవి వాటర్ మరుగుతున్నప్పుడు మనకి సగ్గుబియ్యం ఉంటాయి కదా, మీకు తెలిసే ఉండదు సగ్గుబియ్యం, ఆ టైప్లో జిగురుగా ఉంటుంది అన్నమాట। చూడండి, మీరు చూస్తున్నారు ఇప్పుడు జిగురుగా ఉంది వాటరు, ఇది బాగా చిక్కగా అవుతుంది అన్నమాట ఒక 20 నిమిషాలు ఉంచితే। దీన్ని మనం ఒకసారి వడకట్టి ఏదైనా జాలి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట। ఇలా వడకడితే ఓల్ని జల్ల దిగుతుంది, కిందకి గింజలన్నీ పైన ఉండిపోతాయి। చూసారు ఫ్రెండ్స్, ఈ జెల్ ఎంత చక్కగా తయారైందో। ఈ జెల్ను మనం తలస్నానం చేసే ముందు అప్లై చేసుకోవాలి। ఒక 30 నిమిషాలు అయిన తర్వాత తలస్నానం చేస్తే మీ జుట్టు ఎంతో సిల్కీగా తయారవుతుంది। ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।